ఈ మహనీయుడు అట్టండోడు కాదు. ఈ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వంగవీడి రంగగారు లాంటి వ్యక్తి ఈయన. ఈయన ఎప్పుడు బడుగు బలహీన వర్గాలే. ఈయన వెనకాల కాపులు కూడా లేరండి. ఈ రోజున కాపులు ఎవరు ఉన్నారండి? కాపులంతా ఉంటే ఈ పాటికి 2019లోనే కనీసం 5 సీట్లు అనేది తెచ్చుకున్నాడు అండి. కాపులంతా ఉన్నది టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి. ఇక్కడ ఉన్నది ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ క్యాండిడేట్లే. పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నది. అసలు సరైన కాపు వాళ్ళు లేడండి వాళ్ళ. ఆయన వెనకాల ఇదే కాపుల నుంచి ఉంటే ఆగుదండి పార్టీ. మరి ఏమి ఏం చెప్పాలి సార్ మీకు కూడా? పార్టీని రేత్ర పగల కష్టపడి రక్తం ఓడిచి కష్టపడి తెచ్చుకున్న డబ్బేమో ప్రజాసేవ చేస్తున్నాడు. 30 కోట్లు ఎవడన్నా జైల్లో డబ్బులు ఎత్తాడండి. నువ్వు 100,000 కోట్లు దాచుకున్నావు. నేను 18 నెలలు జైల్లో పెట్టారు చెప్పుకూడదు తిన్నావు. మరి మీ ఎందుకు పెట్టారు సిబిఐ వాళ్ళు? నువ్వు సిబిఐ దత్తపుత్రుడివేగా. ఇప్పుడు దొంగ దొంగ అంటే దొంగే, దొర దొర అంటే దొరే. మరి నువ్వు 30 కోట్లు కష్టపడిన సొమ్ము తీసుకొచ్చి ప్రజాసేవ రైతులకి ఇచ్చాడు, రైతు భరోసాకి ఇచ్చాడు. మరి ఏదండి న్యాయం? ఇవాళ రోజున వారానికి 2 రోజులు వచ్చి వీకెండ్ లాగా మన పేరు నేను నాని గారు అంటున్నారు సార్. రేపొద్దున సార్ కూడా వాళ్ళ కొడుకుని ఎమ్మెల్యే సార్ నుంచున్నా కానీ డిపాజిట్లు కూడా రావనుకో, సార్ కొడుకుని నుంచో పెడతాడు. ఆ డిపాజిట్లు కూడా గల్లంత అవుతుంది. నానిగారు మరి రేపొద్దున కనబడదు నానిగారు ఎవ్వరం కూడా. పేరు నేను నానిగారు ఎవ్వరం, ఎందుకంటే వీకెండు ఎంజాయ్మెంట్ అంటున్నాడు. ఈయన అదే పదవిలో జీతం తీసుకోకుండా పని జీతం తీసుకుని నువ్వు బడుగు బలైన వర్గాల వాళ్ళు లేదా హ్యాండిక్యాప్ల వాళ్ళకి నువ్వు వీల్ చైర్లు కొనిపెట్టు. నీ ఎవరు వెంట కనబడింది? 30 కోట్లు ఖర్చు పెట్టిన మహనీయుడేమో వీకెండు ఎంజాయ్మెంట్ అంటున్నారు. వీళ్ళు జేబులో రూపాయి డబ్బు తీయకుండా సార్ ఇవాళ రోజున చెప్పాలంటే ఇప్పుడు ఇదేం కాదు కదా సార్. ప్రతిదీ పవన్ కళ్యాణ్ ఏం చేసినా చేయకపోయినా చిన్నదే పెద్దదాన్ని ఏదో ఒకటి అనడమే ఇది పని కదా. పవన్ కళ్యాణ్ గారిని ఏంటంటే మెంటల్గా టార్గెట్ చేసామనుకో, వాళ్ళు అనేలాగా వెళ్ళిపోతాడు, మనమే వెళ్ళుకుందాం అనుకుంటారు. కానీ నట్ట ఇల్లేవాడు కాదు, తాట తీస్తాడు. రేపొద్దున గెలిచినా గెలవపోయినా 2 నుంచి 175 సీట్లు వచ్చినా ఇబ్బంది లేదు, అసెంబ్లీలో అల్లాడిస్తాడు. 2 సీట్ల నుంచి 40 సీట్లు ఇచ్చినా అల్లాడిస్తాడు, పక్కా అసెంబ్లీలో ఉంటాడు. టీడీపీ జనసేన కలుస్తుంది అంటారు, ఒకరు కలిస్తే గెలుస్తుంది అని అనుకుంటున్నారా? మీరేమంటారు సార్? దాన్ని బట్టి నా ఒపీనియన్ అంటే అది పెద్దలు ఉంటారు మేధావులు ఉంటారు కాబట్టి మనకి 2 పార్టీలు కలిస్తేనే ఇది నాలో లే, అంత శక్తి నాలో లేదండి, ఆలోచించే శక్తి. ఎందుకంటే ఆ 2 పార్టీలు మేధావులు ఉన్నారు పెద్దలు ఉన్నారు, మరి కలుస్తారో కలవరో తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా కలవాల్సినంత ఇది లేదు, ఎందుకంటే బీజేపీతో కలిసి నడుస్తానంటున్నాడు. మరి బీజేపీ గైడ్లైన్స్ ఇవ్వండి, రోడ్లకి మ్యాప్ ఇవ్వండి అన్నాయి మొన్నే అన్నాడు మీటింగ్లో విన్నాము. జనం కూడా అదే అనుకుంటున్నారు. యాక్చువల్గా అయితే పవన్ కళ్యాణ్ గారికి మంచి స్టామినా ఉందండి. ఇప్పుడు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి మేము తిరుగుతూ ఉంటాం కదా ఫీల్డ్లో, ఏ నోట చూసినా జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు యూత్లో లేదండి, మళ్ళా పెద్దోళ్ళు కూడా కలిగింది. పంచి గట్టు కట్టుకున్న వాళ్ళే బాగా మంచి ఇది ఇస్తున్నారు. అది సార్ మైనస్ ఏమంటారు సార్ జనసేనకి? ఇప్పుడు ఒకప్పుడు మైనస్ కొంచెం స్పీడ్గా మాట్లాడేవాడు, అది ఇది వాయిస్ అర్థమయ్యేది కాదు అనేవాళ్ళు అండి. ఇప్పుడు ప్లస్లు ఎక్కువైనాయి ఆయనకి, గ్రోత్ పెరిగింది ఆయనకి. ఆయన స్పీచ్ మొన్నగా వైజాగ్లో ఇచ్చాడు, స్పీచ్ అంత క్లారిటీగా ఉంది సార్. అసలు బిట్టు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చాడంటే దానికి ఆన్సర్ సార్కి మంచి స్పీచ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఓకే అండి, ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన పద్ధతులు అన్నీ ఓకే, బట్ జనాల్లోకి వెళ్ళడానికి నాయకులు కావాలి కదా. మీరేం చెప్తారు ఇప్పుడు జనాల్లో నాయకులు ఉన్నారంటారా? జనాల్లో నాయకులు ఉన్నా లేకపోయినా తీసుకొస్తాడండి. లబ్బర్ చెప్పులతో రాజకీయం చేస్తాడు కానీ జీరో పాలిటిక్ అంటున్నాడు సారు. కానీ సార్ ఏంటంటే జీరో పాలిటిక్ చేసి రేపొద్దున్న ఈ పథకాలన్నీ అమలు చేసే శక్తి ఆలోచిస్తాడు. జీరో పాలిటిక్ కాకుండా లంచాలు వంచాలు ఇలాంటి మంచాలు ఎక్కిన వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీలో పెట్టినా అనుకోండి, రేపు పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎలా చేశారు అట్టా జరుగుతుందిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 3 కుంటలు ఉన్నాయండి ఇవాళ సింగపూర్లో. జగన్మోహన్ రెడ్డి గారు, నా తాతగారు టాపిక్ మేస్త్రి గారు, ఎలకలు అట్ట ఉండకూడదు, మెట్టుమెట్టు పెరుగుతూ ఉండాలి. వాళ్ళ నాన్నగారు మంచి కష్టపడి రాజకీయ ప్లాట్ఫామ్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారే 100,000 కోట్లు సంపాదించుకున్నది కాక ఐఏఎస్ ఆఫీసర్లనే బొక్కలో పెట్టించారు సార్. పాపం ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళే బొక్కలోకి వెళ్ళారు. మరి సిబిఐ వాళ్ళు మామూలు వాళ్ళు కాదుగా, వీడియో వాళ్ళు మామూలు వాళ్ళు కాదుగా. ఎక్కడ గుంటలు ఎక్కడ ఉన్నాయి అన్నీ తీస్తారు. అందుకు నువ్వు ప్రజాసేవ చేసేవాడు, నీకు 100,000 కోట్లు తీసుకురా. ఇప్పుడు నీ సొమ్ము ఎక్కడ ఉంది? ఇప్పుడు సిబిఐ వాళ్ళ దగ్గర ఉంది. నువ్వు సిబిఐ వాళ్ళ దగ్గర దత్తపుత్రుడు. నువ్వు పవన్ కళ్యాణ్ మాట్లాడితే గుప్తంగా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు అంటగడతా కాపులు పిచ్చోళ్ళ.
అంటే ఈ కాపులందరూ నీతో ఉన్నారు, మొన్న 150 సీట్లు గెలిపించింది నీ కాపులే. తూర్పు అదే తూర్పు గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా కదండి. అసలు ఈ కృష్ణా జిల్లా మొత్తం కాపులు. కృష్ణా జిల్లాలో ఎక్కడన్నా ఒక సీట్ ఉందండి పవన్ కళ్యాణ్ గారికి? తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి మొత్తం కాపులు ఎక్కువ ఉన్నది. ఉన్నాయండి వాళ్ళకి సీట్లు. మరి ఏంటండి ఏం మాట్లాడుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రేపొద్దున్న 2024 కాదు 2023లోనే ఎలక్షన్ వస్తుంది. మన నాదర్ల మనోహర్ గారు సార్ అన్నట్టు 2023లోనే మార్చి ఏప్రిల్లోనే ఎలక్షన్ రావచ్చండి. ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తాడు. అసెంబ్లీలో మాకు తెలిసి జననాడి ఎందుకంటే కొన్ని కొన్ని జిల్లాలు తిరుగుతున్నాను. అంతగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని అన్నాం. నేను కూడా అన్నాం వాళ్ళ ఫ్రాన్స్ లాగా 99% అయ్యేటే ఉన్నాడు. 1% ఏంటంటే ఇప్పుడు ఈ కాపులు అన్నారు చూడండి, ఈ కాపులు మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గుప్తుగా నీకు ఇస్తాను ఒక నిధి, ఎందుకంటే 100,000 కోట్లు దాస్తున్నాడు ఇప్పుడు. ఈ 100,000 కోట్లు మళ్ళీ పోగేసాడు. మరి నువ్వు వెళ్ళేమో సెంట్రల్ వాళ్ళు నాకు ఏమి ఇవ్వట్లేదు అప్పు అన్నావు, నేను అప్పు తెచ్చుకోమన్నారు. అప్పు మేమో ఈ జనమే పొడుచడమేగా, అప్పుడే జనం మీద చంద్రబాబు నాయుడు 1 లక్ష పెట్టాడు, నువ్వు 1 లక్ష పెట్టేసావు 3 సంవత్సరాలకి. ఒక్కో తలకాయ మీద పుట్టే ఒకటి తలకాయ మీద కూడా 100,000 రూపాయలు అప్పు ఉంది. ఇది అప్పుడే ఎక్కడ తీరుస్తాం సార్? ప్రజలకి విషయం తెలియట్లేదు కదండి. ఎప్పుడు అందరూ ఏంటంటే పథకాలు వస్తున్నాయి, మాకు డబ్బులు వస్తున్నాయి, చాలు ప్రభుత్వం బాగుంది అని అనుకుంటున్నారు. కాబట్టి దీని పట్ల మీరేమంటారు, ఎలా ముందుకెళ్తే ఎలా అవగాహన రావాలంటారు? ప్రజల్లో మార్పు వస్తుంది సార్, ఇప్పుడు మార్పు వచ్చింది. అంతకుముందు మార్పు అనేది కనపడలేదు పాపం. ఇప్పుడు ఎక్కడో లంబసగిరి ఇవన్నీ అడవుల్లో ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి మేధావులు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆ మేధావుతనాన్ని యూజ్ చేసుకోలేక ఈ పార్టీలు ఏంటంటే అక్కడ దాకా వెళ్ళినాయి. ఒకటి ఇవాళ సిటీలో అతను వచ్చి ఓటు వేసాడు అనుకోండి, ఒక ఎంప్లాయీ ఆటోమేటిక్గా పాపం స్లమ్స్లో ఉన్న వాళ్ళు ఓటు అయిపోయినా వాళ్ళకి మేధావశక్తి లేకపోయినా ఇలాంటి నాయకులు పవన్ కళ్యాణ్ నాయకులు లాంటి వాడు వచ్చారనుకోండి వాళ్ళందరికీ మంచి గైడెన్స్తో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి ఈ ఇవాళ రోజున పక్క అంటే నాకు తెలిసిన వారికి మారుమూల గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందే స్థాయికి ఎదిగారు. ఇంకా పవన్ కళ్యాణ్ వస్తే ఇంక మంచి స్థాయిలోకి వెళ్తారు సార్.